అలాగే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టాన్ని తన చేతుల్లోకి విద్యుత్ వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకోవాలని చేస్తున్నటువంటి చట్టసవరణను వ్యతిరేకిస్తూ వామపక్షాలుగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల పట్ల స్పష్టంగా వివరణ ఇవ్వకుండా ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. పైగా ఎమ్మెల్యేల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, అలాగే ఎమ్మెల్యేలు కూడా అడుగుతా ఉన్నాం. ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలు పెరిగిన మాట వాస్తవం కాదా అని, విద్యుత్ ఛార్జీల రేటు పెంచలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచినారా లేదా చెప్పకుండా, ఆ ఏప్రిల్ నుంచి విద్యుత్ ఛార్జీలు పెరిగినాయో లేదో చెప్పకుండా, ఇదేదో 2 నెలల కాలం ప్రజలంతా విద్యుత్ వినియోగించారు కాబట్టి ఎక్కువ వాడకం ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ బిల్లులు వచ్చాయని చెప్పడం అబద్ధం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు గతం ఇప్పుడు మన నిన్న మాట్లాడిన ఎమ్మెల్యే గారు చెప్పారు, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇట్లా చేసింది, కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పేసి. వాళ్ళకే కాదు, ఇది మీకు కూడా వర్తిస్తుంది అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈరోజు కరోనా నేపథ్యం చూస్తూ ఉన్నాం, ప్రపంచమంతా ఈరోజు సంక్షోభంలో ఉంది, పనులు లేక ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు, ఇళ్లకు పరిమితం అయిపోయినారు. ఇట్లాంటి నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు రీడింగ్ తీసుకోకపోవడం మీ తప్పు అయిపోయి మొత్తం 2 నెలల రీడింగ్ ఛార్జ్ కలిపి ఈరోజు స్లాబ్లు మార్చేసి విద్యుత్ ఛార్జీలు అమాంతం పెంచేసి 100 రూపాయల బిల్లులు 20,000 రూపాయలు చేయడం మీ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకని ప్రభుత్వాన్ని బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సందట్లో సరేమి అన్నట్లు మొత్తం విద్యుత్ వ్యవస్థంతా కూడా తన చేతుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఓ చట్టాన్ని సవరించే కార్యక్రమం తీసుకుంది. ఇప్పటికే బొగ్గు కనీసం లాంటి ఇట్లాంటి సహజ సంపద అంతా కూడా కేంద్రం చేతుల్లో ఉంది. ఈ రాష్ట్రాలకు ఉన్నటువంటి కనీసంగా ఉన్నటువంటి ఈ విద్యుత్ ఛార్జీలపై, విద్యుత్ పంపిణీల పైన కూడా వాళ్ళ హక్కులు లేకుండా చేసే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. మొత్తం చట్ట సవరణ చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి విద్యుత్ పంపిణీ వ్యవస్థలన్నీ కూడా కేంద్రం చేతుల్లోకి తీసుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అంటే రాబోయే రోజుల్లో రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని, ఏదైతే విద్యుత్ పంపిణీ మీద రాష్ట్రాలకు ఉన్న హక్కుల్ని కూడా అరించి వేయడానికి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కనీసం రాష్ట్రాలకి విద్యుత్ వల్ల, విద్యుత్ పంపిణీ వ్యవస్థ వల్ల, విద్యుత్ వల్ల కొంత ఎంతో కొంత ఊరట లభిస్తోంది ప్రజలకి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోసం కావచ్చు, లేదా సంక్షేమ పథకాల కోసం కావచ్చు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం కావచ్చు, లేకపోతే ఎస్సీలకు ఎస్టీలకి 50 యూనిట్ ఉన్న వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం కావచ్చు, అలాగే రైతులకి వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా రేపు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండవు. ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థను నాశనం చేయడానికి ఈరోజు బీజేపీ కంకణం కట్టుకుంది. ఇంత జరుగుతూ ఉన్న కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఒక్క మాట కూడా బీజేపీని మాట్లాడటం లే, ఎందుకని రాష్ట్ర లాభాలు హరిస్తున్నారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీ పడగడం లే. అందుకని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఏప్రిల్ ఏదైతే మీరు పెంచారో టారిఫ్ని వెనక్కి తీసుకోవాలి. లాక్డౌన్ నేపథ్యంలో రీడింగ్ తీసుకోకపోవడం అది విద్యుత్ ప్రభుత్వం బాధ్యత కాబట్టి వెంటనే బిల్లుల్ని మినహాయించాలి, ఆ రకంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి వామపక్షాలు మేము డిమాండ్ చేస్తాం. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. పెరిగే ధరలకు హద్దే లేదు.